ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాలో పుష్ప 2 సినిమా ఒకటి. పుష్ప 2 సినిమాపై అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ సినిమాపై అంచనాలు ఆకాశానికి చేర్చింది. పుష్ప 2 సినిమా టీజర్ ఇప్పటికీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ టీజర్ పై కొంతమంది అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. టీజర్ లో కేవలం జాతర మాత్రమే చూపించారు, అలాగే అల్లు అర్జున్ లుక్ కూడా అంతకు ముందు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ టీజర్ లోను అదే లుక్ తో కనిపించారు బన్నీ, అలాగే ఆయన డైలాగ్ కూడా లేదు. దాంతో ఇప్పుడు పుష్ప 2 నుంచి మరో టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు సుకుమార్ కొత్త టీజర్ ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే టీజర్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రద్దు జరిగింది. ఈ సుకుమార్ దృష్టికి కూడా వెళ్ళిందని తెలుస్తుంది. అభిమానుల రిక్వెస్ట్ మేరకు సుకుమార్ త్వరలో పుష్ప 2 కొత్త టీజర్ ని విడుదల చేస్తాడని అంటున్నారు. మే నెలాఖరుకు ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్ తో పాటు సినిమా ప్రమోషన్ వర్క్ కూడా స్టార్ట్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పుష్ప 2 భారీ విజయం సాధిస్తుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు రష్మిత మందన్న, డాలి ధనంజయ్, ఫాజ్ ఫజల్ తదితరులు నడుస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్పలోని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో పుష్ప 2 పాటలపై కూడా అంచనాలు పెరిగాయి. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. Thank you for watching.